ఆ విషయాన్ని పక్కన పెడితే తెలంగాణ ఉద్యమంలో లక్షలాది మంది విద్యార్థులు, ఉద్యమకారులు తెలంగాణ ఉద్యమంలో కేసులు కట్టుకుంటే వాళ్ళ మీద నమోదైన కేసులు ఇప్పటి వరకు 10 సంవత్సరాలైనా ఆ తెలంగాణ ఉద్యమకారుల మీద నమోదైన కేసులను తొలగించాలన్న ఆలోచన ఎప్పుడైనా చేసిండ్రా? నేను ఈరోజు మీ ద్వారా అడగదలుచుకున్నా, ఈరోజు మీ ద్వారా తెలంగాణ ప్రజలకు నేను చెప్పదలుచుకున్నా, జూన్ 2, 2014 నాటికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడే రోజుకు గౌరవనీయులైన మాజీ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వారి కుటుంబ సభ్యుల మీద ఉన్న ఉద్యమ కేసు ఎన్ని? తెలంగాణలో లక్షలాది మంది విద్యార్థులు, నిరుద్యోగ యువకులు, ఉద్యమకారుల మీద ఉన్న కేసులెన్ని? ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత, వాళ్ళ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత వాళ్ళ మీద తీసిన కేసులన్నీ, తీసుకున్న ప్రత్యేక కార్యాచరణ ఏంది? తెలంగాణ బిడ్డల మీద ఉన్న ఉద్యమ కేసులను తొలగించినయన్ని? వాటి మీద ఎప్పుడైనా ఆనాటి ముఖ్యమంత్రి గారు సమీక్ష చేసి ఈ కేసులు వాళ్ళ మీద ఉంటే భవిష్యత్తులో వాళ్ళ ఉద్యోగాలకు ఇబ్బంది అవుతుంది, లేదా తెలంగాణ రాష్ట్ర సాధనలో వాళ్ళ మీద పెట్టిన కేసులను తొలగించాలని ఏ రోజైనా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సమీక్షించి ఈ శాసనసభలో చర్చించి అవసరమైతే ఈ శాసనసభ ఏకగ్రీవంగా నిర్ణయం చేసినుంటే ఏ విధంగా ముందుకు వెళ్తుండేనో ఇవాళ మనం చెప్పుండే వాళ్ళం అధ్యక్ష. అందుకే అధ్యక్ష, వాట్ ఈస్ ద అధ్యక్ష, ఐఎమ్ నాట్ ఈల్డింగ్ అధ్యక్ష. అయితే ఈరోజు వాళ్ళకొక నీతి, వీళ్ళకొక నీతి అధ్యక్ష. అదేవిధంగా పదే పదే మాది ఉద్యమ పార్టీ అని చెప్పుకునే పార్టీ, ఉద్యమాల నుంచే మేము ఎదిగినామని చెప్పుకునే పార్టీ, ఉద్యమాల ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమని చెప్పుకునే పార్టీ, ఉద్యమాలకు వేదిక అయిన ధర్నా చౌకును తొలగించి ఈరోజు తెలంగాణలో నిర్బంధాలే కొనసాగుతాయి, నిర్బంధాల మధ్యనే తెలంగాణలో పరిపాలన సాగుతుందని ధర్నా చౌక్ ఎత్తేసిండ్రు కదా అధ్యక్ష, ఏ ఆదర్శం వీళ్ళు చెప్పదలుచుకున్నారు? తెలంగాణ ప్రజలకు ధర్నా చేసుకోవడానికి ఆనాడు కాంగ్రెస్ పార్టీ ధర్నా చౌక్ ఏర్పాటు చేస్తే ఆ ధర్నా చౌకును ఎత్తేసిన దుర్నీతి ఈరోజు ఈ పార్టీది ఉన్నది. కాబట్టి ఇలా ధర్నా చౌకును మేము పునరుద్ధరిస్తే, ప్రజల పక్షాన ధర్నా చౌకును మేము పునరుద్ధరించి ప్రజలకు హక్కులు ఇవ్వదలుచుకుంటే అభినందించాల్సింది పోయింది. అదేవిధంగా నేను ఒక సూచన చేస్తున్నా అధ్యక్ష, ఇవాళ ప్రజల హక్కుల కోసం, ప్రజల యొక్క అభివృద్ధి కోసం ధర్నా చౌకును మళ్ళీ తిరిగి ప్రారంభించినాం. ప్రజాస్వామిక స్ఫూర్తిని నిలబెట్టాలంటే ఇక్కడ అడ్డుకోవడం కాదు, ఇక్కడ ప్రజలకు మేము చేయదలుచుకున్న మంచిని చర్చ జరగకుండా ఈడ అడ్డుపడడం కాదు. కల్వకుంట్ల తారక రామారావు గారు ఆ ధర్నా చౌకులో, మేము ఓపెన్ చేసిన ధర్నా చౌకులో ఆమరణ నిరాహారదీక్ష చేస్తే తెలంగాణ సమాజానికి కూడా ఒక మంచి సందేశాన్ని ఇచ్చినట్టు ఉంటుంది. కాబట్టి అక్కడ ఉన్న వాళ్లకు జ్ఞానోదయం కలిగి తిరిగి మేము ప్రారంభించిన ధర్నా చౌకులో ధర్నాలు చేసుకునే స్వేచ్ఛ వాళ్లకు మేము ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అందుకే వాళ్ళని అక్కడ ధర్నా చేసుకోమని చెప్తున్నా అధ్యక్ష. అదేవిధంగా ఇవాళ చాలా మంది మిత్రులు పాపం వాళ్ళు ఇక్కడ ఉన్నారని నించొని మాట్లాడుతున్నారు, కానీ వాళ్ళు ఏం చెప్తున్నారు అధ్యక్ష, మీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మేము స్వేచ్ఛగా కోఆపరేట్ చేయండి. మీరు ప్లీజ్ లీడర్ ఆఫ్ ది హౌస్ మాట్లాడేటప్పుడు మీకు టైం ఇస్తా, మీరు మాట్లాడుతున్నారు. ప్లీజ్ స్పీకర్ సార్, చాలా మంది సభ్యులు కొత్తగా ఎన్నికైన వాళ్ళు కలిసి అన్న ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఫలితాలు వచ్చిన తర్వాత మాకు స్వేచ్ఛ వచ్చింది, మేము స్వేచ్ఛగా మా ఫోన్లలో మాట్లాడుకోగలుగుతున్నాము. అంతకుముందు ప్రభుత్వంలో ఉన్న ఫేస్ టైంలోనో ఇతర యాప్స్లలో మేము మాట్లాడుకునే పరిస్థితి ఉంది, ఇవాళ మాకు స్వేచ్ఛ వచ్చింది అని చెప్తున్నారు. సో వాళ్ళు ఈ విషయాలన్నిటిని కూడా పరిగణలోకి తీసుకుంటే వాళ్ళకు ఏం జరిగిందో, మార్పు వచ్చిందేందో కూడా
వాళ్ళకి అర్థమవుతుంది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, అదేవిధంగా అధ్యక్ష, రైతులు, రైతుల గురించి అధ్యక్ష, అధ్యక్ష పదే పదే రాష్ట్ర ప్రభుత్వము, రైతు ప్రభుత్వము, రైతును రాజును చేసినామని మాట్లాడుతుంటుంది అధ్యక్ష. నేను కొన్ని వాస్తవిక విషయాలు ఈరోజు నేను మీ ముందుకు తీసుకురాదలుచుకున్నాను అధ్యక్ష. అధ్యక్ష, రాష్ట్రంలో రైతుల ఆదాయం పెరిగింది, రైతుల ఆత్మహత్యలు తగ్గినాయి, రైతుల వలసలు తగ్గినాయి, రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇస్తున్నాము, సాగునీటి ప్రాజెక్టులు నిర్మించడం ద్వారా కోటి ఎకరాలకు నీళ్లు ఇచ్చినామని పదే పదే ఆనాటి ప్రభుత్వం ఈనాటి వరకు ఒకే అంశాన్ని పదే పదే ప్రస్తావిస్తున్నారు అధ్యక్ష. నేను కొన్ని వాస్తవ విషయాలను ఈరోజు మీ ముందు పెట్టదలుచుకున్నాను అధ్యక్ష. ఈరోజు దేశంలో ఉన్న రాష్ట్రాలలో రైతుల యొక్క ఆదాయం గురించి మనం చర్చించినప్పుడు తెలంగాణ రాష్ట్రము ఈ దేశంలో ఉన్న రాష్ట్రాలలో రైతు ఆదాయంలో 25వ స్థానంలో ఉంది. ఇది నేను చెప్పడం లేదు అధ్యక్ష. రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వము ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ రైతుల యొక్క ఆదాయాన్ని లెక్కించినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉండే రైతు యొక్క ఆదాయము 9,403 రూపాయలు. అంటే ఇది మొత్తం దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలలో 25వ స్థానం. అత్యధికంగా రైతు ఆదాయం ఉన్న రాష్ట్రం ఏదో తెలుసా అధ్యక్ష? మేఘాలయ, 29,348 రూపాయలు. అంటే రైతు ఆదాయంలో 25వ స్థానంలో ఉన్న తెలంగాణ రాష్ట్రము, ఆనాటి పాలకులు ఈ రాష్ట్రంలో రైతులు బాగున్నారు, బాగుపడ్డారు అని ఏ రకంగా చెప్తారో ఈరోజు వాళ్ళకి చెప్పాల్సిన సమాధానము, వాళ్ళు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, రైతులు ఎన్సీఆర్బి లెక్కల ప్రకారము దేశంలోనే మొదటి స్థానము లేదా 2వ స్థానంలో ఈ 10 సంవత్సరాలు రైతు ఆత్మహత్యలలో ఎప్పటికప్పుడు 1, 2 స్థానాలలోనే తెలంగాణ రాష్ట్రం ఉంది. 8,000 చిల్లర రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఎన్సీఆర్బి లెక్కలు చెప్తున్నాయి అధ్యక్ష. రాష్ట్ర ప్రభుత్వమే రైతు బీమా పథకం తెచ్చినాము అని గొప్పగా చెప్పుకున్నారు అధ్యక్ష. రైతు బీమా పథకంలో సార్ నేను చెప్పకముందే ఎందుకు లేస్తున్నారు సార్? వాళ్ళు ఎందుకా ఉలికిపాటు? రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు బీమా పథకానికి సంబంధించిన నివేదిక, 2018 ఆగస్టు నెలలో ప్రారంభించిన రైతు బీమా పథకంలో అర్హులు ఎవరో తెలుసా అధ్యక్ష? 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు, 60 సంవత్సరాల లోపల ఉన్నవాళ్ళు. ఎంతమంది రైతులు చచ్చిపోయినారో తెలుసా అధ్యక్ష? వీళ్ళ లెక్కల ప్రకారము నెంబర్ ఆఫ్ డెత్స్ వచ్చేసి 121,965. ఇప్పటి వరకు వాళ్ళకు వచ్చింది 1,19,081.